హాయ్ ఫ్రెండ్స్, ఈసారి పల్లవి ప్రశాంత్ వర్స్ శోభా 13th వీక్ నామినేషన్స్ విషయానికి వచ్చినట్టయితే, పల్లవి ప్రశాంత్ ఒకటే అంటాడు, అమర్దీప్ నేను కెప్టెన్ చేశాడు ఓకే, కానీ దానికి గ్రాటిట్యూడ్గా ఎన్నిసార్లు నువ్వు గ్రాటిట్యూడ్గా తనకు ఉంటావు? గ్రాటిట్యూడ్ అనేది ఒకసారి కరెక్టే, కానీ నువ్వు బిగ్ బాస్ మొత్తం గ్రాటిట్యూడ్గా ఉంటాను, రేపు అన్న రోజు బిగ్ బాస్ కప్పు కూడా తనకే ఇస్తాను అంటే కాదు కదా అని చెప్పేసి శోభాకి గట్టిగా క్లాస్ పెట్టాడు అనమాట మన పల్లవి ప్రశాంత్. అప్పుడు అంటదనమాట, కాదురా నన్ను కెప్టెన్ చేశాడు కదా, సో నేను ఆ కృతజ్ఞత నాకు ఉండాలి కదా అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు పల్లవి ప్రశాంత్ అంటాడు కదా, గట్టిట్యూడ్ ఉండాలి కరెక్టే, కానీ నువ్వు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా అమర్కి ఇవ్వాలి అని చెప్పేసి అందరితో కొట్లాడడం, అందరినీ అడగడం అలా నాకు నచ్చలేదు. నువ్వు జెన్యున్గా అడిగినట్టు అనిపించలేదు నాకు, ఏదో నీకు హెల్ప్ చేశాడు కాబట్టి నేను లైఫ్ టైం ఉంటా అంటే అట్లా అంటే కాదు కదా అక్క అని చెప్పేసి అయితే పల్లవి ప్రశాంత్ అడిగితే ఇంకా శోభ అంటదనమాట, అరే నువ్వు ఎలాగో నన్ను నామినేట్ చేద్దాం అనుకుంటున్నావు, చేసి వెళ్ళిపోరా, ఎందుకురా నాతో ఇవన్నీ మాట్లాడుతావు, నువ్వు నామినేట్ చేద్దామని ఫిక్స్ అయిపోయావు, ఎందుకంటే నువ్వు శివన్నకి సపోర్ట్ కాబట్టి నేను శివన్న నామినేట్ చేసినందుకు నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు, కానీ ఇదైతే రీజనే కాదురా అని చెప్పేసి శోభ అంటదనమాట. అప్పుడైతే పల్లవి ప్రశాంత్ ఒకటే అంటాడు, అదేం కాదక్క నాకు నచ్చలేదు నువ్వు అలా చేయడం అని చెప్పేసి శోభని నామినేట్ చేసిన పల్లవి ప్రశాంత్. సో పల్లవి ప్రశాంత్ అడిగిన ప్రశ్న కరెక్టే కదా, ఎందుకంటే నిజంగానే పల్లవి ప్రశాంత్ ఫ్రెండ్షిప్కో లేకపోతే అక్కను ఉంటే అశ్విన్కి సపోర్ట్ చేసేవాడు, రతికకి సపోర్ట్ చేసేవాడు, కానీ తను అలా కాదు, తను గేమ్ ఆడితేనే నా గేమ్ కోసమే వచ్చాడు, గేమ్ గురించి ఆలోచిస్తాడు, ఎలా కప్పు విన్నావాలో అదే ఆలోచిస్తున్నాడు కాబట్టి తన ఎవిక్షన్ పాస్ని కూడా ఏం త్యాగం చేయలేదు. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్.